నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలు ఏర్పడతాయి సంతాన పురోగతి బాగుంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సంతానం నుంచి ఆశించిన విధంగా ఆర్థిక సహాయం అందన అందనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దూర ప్రాంతంలో ఉండి వాళ్లే అవస్థపడుతూ మీకు పంపించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు తద్వారా మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఏది అయినప్పటికీ ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు మనసులో మాట పక్క వాళ్ళకి చెప్పడం అనేది చాలా పొరపాటు అని చెప్పని గత కొన్ని చేదు అనుభవాలు ఎదురైన తర్వాత మీరు తెలుసుకుంటారు బంధువుల్లో కూడాను అందరూ మన శ్రేస్సుకోరే వాళ్ళు కాదు పైపైన నవ్వులు నవ్వుతున్నా కానీ ఆ చిరునవ్వులు వెనుక ఉన్నటువంటి వై వైషమ్యపు విషయాల్ని తెలుసుకోలేకపోయామని చెప్పి మీరు బాధపడతారు మీ ద్వారా ప్రయోజనం పొంది రాజకీయంగా ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తులు ఒక అధికార స్థానంలో ఉన్న వ్యక్తులు మీరు అడిగినటువంటి చిన్న సహాయం చేయటానికి కూడా వాళ్ళు నిరాకరిస్తారు ఏదేదో కారణం చెప్తారు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు చివరికి మీకు విసుగుబుట్టి మధ్యవర్తుల ద్వారా లంచం ఇచ్చి ఆ పని పూర్తి చేసుకుంటారు మీతో అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి మీరంటే ఏమిటో తెలిసే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు గురుపు రాజకీయాలు మీకు బాగా లాభిస్తాయి ఒక బలమైన వర్గాన్ని మీకు అనుకూలంగా మీరు మంచుకోగలుగుతారు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని భయపెట్టగలిగినటువంటి స్థాయికి వెళ్తారు సంతాన పురోగతి వారాంతంలో చాలా బాగుంటుంది పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్నటువంటి చదువుకి తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడికిలోనే విసిగి వేసారిపోయిన వాళ్ళకి వేరే చోట మంచి అవకాశాలు రావడం జరుగుతుంది శుభ వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అవుతాయి శుభకార్యాలు కుదురుతాయి పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది అదేవిధంగా బంధువుల్లో ఉన్నటువంటి ఒక వర్గం మీకు అన్ని విధాలుగా ఆనందంగా ఉండడం జరుగుతుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభించే సూచనలు మా మంచి శకునాలు కనపడతాయి మానసికమైనటువంటి సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలపడే పరిస్థితి కానీ గోచరిస్తుంది ఏది కావాలప్పటికీ అన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు వస్తున్నాయి రెండేళ్ళు మూడేళ్ళు చేసి మనం విరమించాల్సి వస్తుంది మళ్ళీ కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుంది ఏమిటి పరిస్థితి అని చెప్పని అనుకుంటారు సొంత వాళ్ళకు కూడా చెప్పుకోలేనటువంటి బాధ ఏర్పడుతుంది మీరేమీ ఆందోళనపడద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వృత్తిపరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అంగారక పాసుపత్ర హోమం చేయించండి దాంతో మీకున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఈ మకర రాశివారు ఆరావడి కుంకుమతోటి దేవి పూజ చేయటం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా అష్టమూలిగా గుగ్గిలతోటి పొగవేయటం వల్ల వ్యాపార ప్రదేశంలోనూ గృహంలోనూ దుష్టశక్తులకు ఉద్వాసన మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఆ అష్టములిక గుగ్గిరం యొక్క పరిమళమైనటువంటి వాసన చాలా బాగుంటుంది అది ఆస్వాదించి తీరవలసింది కనుక అష్టములిక గుగ్గిలాన్ని తప్పకుండా ఉపయోగించండి మంచి మేలు జరుగుతుంది ఏది ఏమైనా మీరు ఊహించినటువంటి చెడు మాత్రం ఏది జరగదు అంత మంచే జరుగుతుంది మానసిక ధైర్యం కలిగి ఉండండి జీవిత భాగస్వామి ధైర్యం చెప్తుంది జీవిత భాగస్వామి సలహాలు స్వీకరించడం వల్ల కూడాను మీరు అనేక విధాలుగా ప్రయోజనాలు పొందగలుగుతారు ఈ మకర రాశి వారికి స్క స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్తే సానుకూల ఫలితాలు సంప్రాధిస్తాయి